భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా మన అరుణాచల్ ప్రదేశ్, ఇవాళ గుజరాత్లో అఖండ మెజారిటీతో గెలిచేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది వల్ల రాహుల్ గాంధీని ఆ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి ఆ పార్టీలో సిద్ధంగా లేరు చాలామంది నాయకులు. అతని కింద పనిచేయడానికి కూడా అతను వస్తే ఏ విధంగా అయితే అడుగు పెడితే ఆ రాష్ట్రాలు మొత్తం కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అతను బాధ్యత తీసుకుంటున్నటువంటి కొద్ది రోజుల్నే భారతీయ జనతా పార్టీ గుజరాత్లో అఖండ మెజారిటీతో గెలవబోతా ఉంది. అదే పరిస్థితిలో రానున్నటువంటి 2019లో ఇటు కర్ణాటక అటు కేరళ ఈ రెండు రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున ఇవల్ల యువత మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీల్లో అంతా చేరుతూ ఉన్నారు. రేపు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుపోతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర తెలంగాణలో నిన్న జరుగుతున్నటువంటి పరిస్థితులు, మొన్న జరిగిన పరిస్థితులు, ఏవైతే నోట్ల రద్దు ఉందో పెద్ద ఎత్తున ఇవల్లా ఎక్కడైతే కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్లకు చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కడైతే బ్లాక్ మనీ ఉందో, బ్లాక్ మనీ వ్యాపారస్తులు, బ్లాక్ మనీ రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే కేవలం బీజేపీ మీద అలిగినట్టు కనిపిస్తూ ఉంది. కానీ లోపల వాళ్ళకు కూడా మంచి పని చేసిండు మోదీ అన్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశం మీద కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడానికి ముందంజలో ఉన్నాడని చెప్పుకుంటూ తాను ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నిరుద్యోగస్తులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, ఇంటికొక ఉద్యోగం అని చెప్పాడు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఉద్యోగాలు ఇచ్చుకం పక్కకు పెట్టు, నిరుద్యోగస్తులను ఉద్యోగాలు అడిగితే నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏ తెలంగాణ ఉద్యమం చేపట్టి ముందల ఉండి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయి కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్న యువకులను ఇవాళ విద్యార్థులని వల్ల కేసీఆర్ గారు మొన్న పోలీసులతోని లాఠీ దెబ్బలు కురిపించడం జరిగింది. కొంతమంది కిడ్నీలు వలిగినాయి, కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అదే యువత ఈనాడు రేపు తెలంగాణ ఏ విధంగా అయితే తెచ్చారో వాళ్ళే రేపు పొద్దుగల ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కంకణబద్ధులై ముందు వరుసలో ఇవాళ యూనివర్సిటీ పోరాటాలు యువత విద్యార్థులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందున్నారు. అదేవిధంగా ఇవాళ రైతులు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. 3 ఎకరాల భూమి రైతులకు కాదు, దళితులకు కాదు, ఇవాళ సామాన్య ప్రజానీకం ఎవరైతున్నారో వాళ్ళకి వాళ్ళే భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. 1 ఎకరా భూమి 1 కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలకు ఇవ్వలే. అదేవిధంగా ఒక్కొక్క అసెంబ్లీకి ఇవాళ వ్యవసాయం చేసుకోవడానికి నీరు ఇస్తా అని చెప్పిండు. తాగడానికే నీరు ఇవ్వలే, వ్యవసాయానికి నీరు ఆయన కళలో కూడా కాని పని. ఈ విధంగా ఇవాళ రైతులు అటు పత్తి ఇటు మిర్చి అనేక రకాల మొక్కలు ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇటు రైతులు అటు విద్యార్థులు ఇటు కూలీలు ఇటు దళితులు అనేక రకాల ఇవాళ రైతులు అందరూ కూడా ప్రతి ఒక్కరి వల్ల తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి కంకణబద్ధులై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ కేసీఆర్ ఏ విధంగా అఖండ మెజార్టీతో వచ్చిండో అదే లోతులో డిపాజిట్ లేకుండా గలంత అవుతాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ బూతు స్థాయి నుండి కంకణం కట్టుకొని యువతను మొత్తము కమిటీ లేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద నిన్న యాదగిరిగుట్ట, ఇవాళ ఖమ్మం, రేపు పొద్దుగల భద్రాచలం ఇవాళ 3 దినాలు తిరుగుతూ ఉన్నాడు.
మొన్న ఇంద్రసేనారెడ్డి గారు షాబాదు, నిన్న నవపేట, ఈ విధంగా కిషన్ రెడ్డి గారు మొత్తం ఆయన రాష్ట్రంలో, మొన్న యాదాద్రి జిల్లా, అదేవిధంగా మొన్న వరంగల్ జిల్లా, ఈ విధంగా పెద్ద మనుషులందరూ కూడా రాష్ట్రంలో మురళీధరరావు గారు ఆయన రైతు పంచాయతీలు పెట్టుకుంటూ ప్రభుత్వం మీద అనేక రకాల ఉద్యమాలతో ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కదిలింది. గ్రామ స్థాయిలో బూత్ కార్యకర్తలను కదిలిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ ఇన్ని వెనుకపాటు తనాల్లో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇవాళ యువత మొత్తం, ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా కూర్చడానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా అఖండ మెజార్టీతో ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధమై ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.